టీడీపీ పొత్తులపై వైసీపీ నేతలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మేం బలంగా ఉన్నాం కాబట్టే చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి వస్తున్నారన్నారు. టీడీపీ ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా మళ్ళీ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం. సో కాబట్టి ఎవరు వెళ్ళపోతే మాకేంటి, చంద్రబాబు ఎవరితో పోతే మాకేంటి, చంద్రబాబు ఎవరితో వెళ్తే మాకేంటి, ఆయనతో ఎవరు వెళ్తే మాకేంటి, ఆయనతో ఎవరు పోతే మాకేంటి. కాబట్టి అది మాకు అప్రస్తుతం. మోర్ దాన్ 50% ఆఫ్ ఓటర్స్ మా వైపున ఉన్న తర్వాత ఇంకెంతమంది ఏముంటే ఏంటి, 1.5 లేకపోతే 2% వాళ్ళు, లేదా 1% బీజేపీ, లేదు 7% 6% జనసేన, ఒక 30% 32% ఇవన్నీ కలిపి కట్టగట్టి గుట్టేసిన అది 45 అవుతుంది. మా ఇక్కడ 50 పైన ఉంది, 52-53% ఉంది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ తెలుసుకోవడానికి టైం పట్టింది, దీన్ని నమ్మరు. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నమ్ముతారు. అనుభవం ఉన్న వ్యక్తి అయితే చేయగలడేమో అన్న ఒక వేవ్ క్రియేట్ చేశారు. అలాగే మోడీ గారి వేవ్ ఉన్నింది ఆ టైంలో. అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి కలిపి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ఒక క్రేజ్లో ఆ రోజు వర్కౌట్ అయింది. కానీ ఈ ముగ్గురు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏం చెప్పారు, పబ్లిక్ మీటింగ్స్లో ఏం చెప్పారో ఒక్క ప్రామిస్ని కూడా కీపప్ చేయలేకపోయారు. సో ఈరోజు మళ్ళీ కలిసి వస్తే ఇంకా నష్టం వాళ్ళకే జరుగుతుంది తప్ప మాకు జరగదు. అంత బలం చంద్రబాబుకు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మళ్ళీ ఈరోజు బీజేపీ ముందు సాగిలపడడానికి వాళ్ళు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీదకు వస్తున్నారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉంది, చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఎంత బలహీనంగా ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అనేటువంటిది ప్రజలు కూడా ఈరోజు చర్చించేటువంటి వచ్చింది. కాబట్టి ఇంకే పార్టీ వచ్చినా పోతాడు చంద్రబాబు, ఇంక మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, చిన్న చిన్న పార్టీలు వాటితో కూడా పోతాడు. ఏ పార్టీ వచ్చినా సరే